విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకువేలి మండలంలో గత 16 రోజులుగా నిర్వహిస్తున్న సర్పంచ్ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే సెట్టి ఫాల్గుణ గ్రామానికి సర్పంచ్ సర్వాధికారిని పంచాయతీ పూర్తి స్థాయి అభివృద్ధిపై గత ప్రభుత్వ హయాంలో కన్నా అధిక శాతంలో నిధులు కేటాయించడం జరుగుతుందని వచ్చిన నిధులను ఒక క్రమబద్ధీకరణకు వినియోగించాలని అలాగే గ్రామం మరియు ప్రజల అభివృద్ధికి పూర్తి స్థాయిలో శ్రమించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురైనా పరిష్కారం చేసేందుకు మా పంచాయతీ సర్పంచ్ ఉన్నారని భరోసా ప్రజలకి కలిగేలా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అరకు పార్లమెంట్ ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా తమ పంచాయతీలో ఏ సమస్య ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా పరిష్కరించాలి అనేది సొంతంగా సర్పంచ్లు తెలుసుకోవడం జరిగిందని ఏజెన్సీ ప్రాంతంలో గల సర్పంచ్లలో అధిక శాతం మహిళలు ఉండటం చాలా ఆనందకరమైన విషయమని ఈ శిక్షణ తరగతుల ద్వారా నేర్చుకున్న అంశాలను సర్పంచ్లు తమ పంచాయతీలో అనుసరించి గ్రామ మరియు గిరిజనుల అభివృద్ధి పథంలో నడిపించేందుకు వినియోగించుకోవాలి అని ఆమె కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచులకు సర్టిఫికెట్లు ఆమె అందజేశారు. భవిష్యత్తులో మీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది నిర్వహించాలని ఈ 3 రోజులు మీకు మంచి కార్యక్రమం మరి అధికారుల ద్వారా జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరికీ ఈ 3 రోజుల కార్యక్రమం మంచి అవగాహన కల్పించిందని అనుకుంటున్నాను. అవునా కాదమ్మా? మంచి అవగాహన కల్పించిందా లేదా? అన్ని రకాల మీకు కొత్తగా మహిళలు చాలా మంది అలాగే కొత్తగా బయటకు వచ్చి కట్టించేసి మహిళలు కూడా ఉండుంటారు. మీ అందరికీ కూడా మరి ఈరోజు ఇక్కడ ఈ 3 రోజులు జరిగినవి మీకున్న డౌట్లన్నీ కూడా క్లియర్ అయ్యా లేదా చెప్పండి. అందరికి అధికారులు చక్కగా వివరించారా? ఎవరన్నా నాకు చెప్తారా ఎలా జరిగింది ఈ 3 రోజుల క్యాంప్ అనేది? ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉందండి. అన్నీ అర్థమయ్యేటట్టు శిక్షణ ఇచ్చే సిబ్బంది కూడా చాలా బాగా మాకు వివరించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడాను కూలంకుశంగా చాలా బాగా వివరించారండి. ఈ విషయాలన్నీ కూడా మేము మా గ్రామాలకు వెళ్ళి మా పంచాయతీలకు వెళ్ళి మా ప్రజలతో మమేకమై మేమందరం కూడా ఇవన్నీ వివరించి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తామని మా సర్పంచులందరి తరఫున తెలియజేసుకుంటున్నాం.